రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి తలొగ్గి ఏవైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకురావడం జరిగిందో వాటిని రద్దు చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదైతే మేము రద్దు చేస్తున్నాము అనేటువంటి ప్రకటనకే పరిమితం కాకుండా వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఖచ్చితంగా ఆ యొక్క వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా పార్లమెంటు లోపల ఆమోదించి ఆ యొక్క చట్టాలను పూర్తి స్థాయి లోపల రద్దుపరచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పాలకులు గుర్తుంచుకోవాలి, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి ఏ చట్టాలు కూడా అవి పనికిరావు అనేటువంటివి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా రైతులతో కానీ కార్మికులతో కానీ పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా చరిత్ర లోపల నిలిచినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర లోపల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడో ఆ యొక్క నిర్ణయాలను కూడా పూర్తి స్థాయి లోపల రద్దుపరచాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే సంవత్సర కాలంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం లోపల అమరులైనటువంటి 700 మంది రైతులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి విప్లవ జోహార్లు అర్పిస్తూ అదేవిధంగా ఏదైతే ఆ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి ఆ యొక్క కుటుంబాల యొక్క బాధ్యత పూర్తి స్థాయిలో మన కేంద్ర ప్రభుత్వమే వహించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కాబట్టి ఇప్పటికైనా కూడా ఏదైతే విద్యుత్ సవరణ చట్టం అనేటువంటిది పోరాడితే పోయేం లేదు, బానిస సంఖ్యలు తప్ప విధంగా సమరశీల పోరాటాల ద్వారా ఎంతటి వారైనా తలదించాల్సిందే అని చెప్పి రైతాంగం రుజువు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి సంవత్సర కాలంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరి నిన్నటి రోజున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రకటనను సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. కానీ ఏదైతే ఆ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటనలతో సరిపెట్టకుండా మరి వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి బిల్లు పెట్టాలని చెప్పి అదేవిధంగా మరి విద్యుత్ సవరణ చట్టం 2020ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరి ఆ ఉద్యమం సందర్భంగా ఆ రైతులపై రైతు నాయకులపై పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతు ఉద్యమంలో మరి పోరాటంలో మరణించినటువంటి దాదాపు 700 మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.